Franco. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు శ్వేత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 27 వెంటనే రద్దు చేయాలని నర్సీపట్నం బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావాడ సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ చట్టం అక్టోబర్ 31 నుండి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 జారీ చేసిందన్నారు. ఈ చట్టం ఉద్దేశం ప్రజల స్థిరాస్తుల విషయంలో వివాదాలు ఏర్పడినప్పుడు ఆ వివాదాలను పరిష్కరించే అధికారం సివిల్ కోర్టుల పరిధి నుండి తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసే జిల్లా స్థాయి ట్రిబ్యునల్కు అధికారాన్నివ్వడం, ట్రిబ్యునల్ ఉత్తర్వులపై నేరుగా హైకోర్టుకు మాత్రమే అప్పీలు చేసుకునే అధికారాలు ఇచ్చారన్నారు. సామాన్యులు హైకోర్టులో పిటిషన్ వేసుకోవడం అంటే చాలా డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా చాలా ప్రయాస పడాలి. ఇది దాదాపు అసాధ్యం. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమించే ల్యాండ్ టైటిలింగ్ అధికారి నమోదు చేసే హక్కు రిజిస్టర్లో ఒక్కసారి భూ హక్కుదారుడు పేరున నమోదైన తర్వాత ఎవరికైనా అభ్యంతరం ఉంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే రెవెన్యూ ట్రిబ్యునల్లోనే తేల్చుకోవలసి ఉంటుందన్నారు. చిన్న సన్నకారు రైతులు రెవెన్యూ అధికారుల తప్పుల వలనే భూమి వారి భూ హక్కులను కోల్పోతూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు భూములకు ఉన్న 30 రకాల రికార్డులు, ఉదాహరణకు పట్టాదారు పాసుబుక్, టైటిల్ డీడ్, అడంగల్ 1B లాంటివి రద్దు కానున్నాయన్నారు. తీర్పులను త్వరగా వచ్చే విధంగా అధిక సంఖ్యలో జడ్జిలను, కోర్టులను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థను ప్రజలకు దూరం చేసే ఈ చట్టం ద్వారా కబ్జాలకు పాల్పడే వ్యక్తులకు, కార్పొరేటర్లకు భూములు దారాదత్తం చేసే విధంగా భూ హక్కు చట్టం 27 తీసుకురావడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమే అవుతుందన్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం మనకు అందుబాటులో ఉన్న కోర్టులో కేసు వేయడానికి వీలు లేదని, ఈ నిబంధన వల్ల చిన్న సన్నకారు రైతులు తమకు ఉండే కొద్దిపాటి భూముల విషయంలో వారి హక్కును నిర్ధారించుకోవడానికి అవకాశం లేక శాశ్వతంగా భూమిని కోల్పోవలసి ఉంటుందన్నారు. కనుక ఈ చట్టం ప్రమాదం న్యాయవాదులకు కాదు, సన్న చిన్నకారు, దళిత, గిరిజన, పేద వర్గాలకు చెందిన వారికనే విషయం గుర్తించాలన్నారు. పేదల భూములను అక్రమ రికార్డులతో ఆక్రమించే భూ కబ్జాదారులకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఇట్టముశెట్టి సూరిబాబు, సీనియర్ న్యాయవాది పొక్కునూరి నాగేశ్వరరావు, మెట్టా ప్రభాకర్, నరసింహం, అనిమిరెడ్డి గోవిందరావు, కేఆర్వి సత్యనారాయణ పాల్గొన్నారు. ఒక మీ తాలు ఒక భూమికి ఎకరా భూమి ఉంది. ఒక రైతుకి ఎకరా భూమికి రెవెన్యూ రికార్డులో ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒక 50 సెంట్లో 20 సెంట్లో తప్పుగా నమోదు చేస్తాడు. ఆ తప్పుగా నమోదు చేసింది ఆయనకి ఆ 50 సెంట్లకే హక్కు వస్తుంది. మిగతా 50 సెంట్లు ఏమైపోతుందో తెలియదు. ఆ విషయం రైతుకి తెలియాలి అంటే ఇది ఆన్లైన్ చేయరు. దీనికి ఒక గెజిట్ పబ్లికేషన్ ఉండదు. దీనికి ఒక పట్టా ఇవ్వడం జరగదు. దీని మీద ఈ హక్కు కోల్పోయిన సంగతి రైతుకి తెలియడమే తెలియదు. ఆ తెలియకుండా అతను ఉండిపోతాడు. ఈ అప్పీల్ చేసుకోవాలంటే పోనీ తప్పు జరిగింది అని అప్పీల్ చేసుకునేది ఒక 2 నెలలలోపు చేసుకోవాలి. ఈ 2 నెలలలోపల కూడా అతనికి తెలియదు ఎలా చేసుకోగలడు. అలా చేసుకోకపోవడం వల్ల ఆయనకి సివిల్ కోర్టుకు వెళ్ళి వాదించుకుందామంటే ఈ చట్టంలో సివిల్ కోర్టుకి ఎటువంటి పరిధి లేదు. ఈ కేసు తీర్పుల మీద టైటిలింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన తీర్పుల మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అధికారం సివిల్ కోర్టుకు లేవు. ఆ సందర్భంలో ఒక అజ్ఞాని, ఒక నిరక్షరాశి, ఒక పేద అణగారిన గిరిజన రైతులు ఎలా ఈ యాక్ట్ గురించి తెలుసుకుని వారి తాలూకు హక్కులు కాపాడగలరు? ఆ కాపాడుకోలేరు. కాబట్టే ఈ సివిల్ కోర్టు రైట్ను పునరుద్ధరించాలి. ఈ యాక్ట్ చట్టవిరుద్ధము, రైతులకు సంక్షేమం కాదు, ల్యాండ్ హక్కుదారులకు సంక్షేమం కాదు, కాబట్టి రద్దు చేయమని కోరుతున్నాం. మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27/23 కింద ఒక చీకటి జీవోను చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ జీవో చీకటిది అంటే ఎలా చెప్తున్నాం అంటే చీకటిదని ప్రజలకి ఉపయోగపడకుండా ఉండే చట్టాన్ని ప్రజలకు ఎవరికి తెలియకుండా, అలాగే న్యాయవాదులకి ఎవరికి తెలియకుండా, జడ్జెస్కి కూడా ఒక ఒక న్యాయ నిపుణుల సలహా తీసుకోకుండా తీసుకొచ్చిన చట్టమే ఈ చీకటి చట్టం.
27/23 అని నేను మీకు అందరూ చెప్తున్నాను. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్థిరాస్తిని, స్థిరాస్తి విషయంలోని ఎవరికైనా తగాదాలు ఇచ్చినట్లయితే ఆ తగాదాలు, ఆ భూమి రికార్డులన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి మెయింటైన్ చేస్తారు. ఆ మెయింటైన్ చేసిన రికార్డ్స్ని ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో ఆ ఎంఆర్ఓ తయారు చేసిన రికార్డ్ని ఆర్డీఓ దగ్గరికి వెళ్తాయి. ఆర్డీఓ తర్వాత ఫైనల్లో ఈ ఏవైనా తవ్వకతక్కలు వచ్చినట్లయితే మనం సిఆర్ఓ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న సిఆర్ఓ దగ్గర షూట్ ఫైల్ చేసుకోవాలి తప్ప లోవర్ కోర్టులో ఎక్కడ కూడా ఫైల్ చేసుకోవడానికి ఈ చట్టం ప్రకారంగా ప్రజలకి ఎటువంటి హక్కులు లేవు ఉందని స్వామి నేను చెప్ప, కోర్టుకి వెళ్ళడానికి ఎటువంటి హక్కులు లేవు. అలాగే ఇందులో ఒకవేళ అక్కడ ఎక్కడైతే సిఓ దగ్గర కానీ ఏ ప్రజలకు అంటే ఎవరైతే కక్షదారుడు ఉన్నాడో ఆయనకి సరైన రిలీఫ్ రాని పక్షంలో వాళ్ళు డైరెక్ట్గా హైకోర్టులో ఫైల్ చేసుకోవాలి తప్ప కింద హైకోర్టులోనే రుజువులు ఫైల్ చేసుకోవాలి తప్ప కింద కోర్టులు ఎక్కడ కూడా సూట్లు కానీ రుజువులు కానీ ఏమి ఫైల్ చేసుకుని హక్కులు ప్రజలకు లేకుండా చేశారు, భూ హక్కుదారులకు లేకుండా చేశారు. ఇది చీకటి చట్టం అనడానికి కూడా ఇదే కారణం. అసలు ఈ ఏ ఒక్కరికి ఇది లాయర్లు ఒక్కడే ఎందుకు ఇవాళ ధర్నా చేయవలసి వస్తుందంటే లాయర్లకు మాత్రమే ఈ చట్టాల గురించి అవగాహన ఉంది, ఈ చట్టాల గురించి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఎల్ఓకి కానీ ఒక ఆర్డీఓకి కానీ ఒక ఐఏఎస్ కలెక్టర్కి కానీ ఈ భూ చట్టాల గురించి సరైన అవగాహన లేదు. అదే కోర్టులో అయితే ప్రత్యేకించి న్యాయాన్ని అభ్యసించి వాళ్ళు ఒక తలపిది తీసుకొని న్యాయమూర్తులు గవర్నమెంట్ చేత అపాయం చేయబడి వాళ్ళు చట్టాల అవగాహనతో ప్రతి తీర్పులు ఇస్తారు కాబట్టి ప్రజలకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఏ చట్టాలు తెలిగినా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి రెవెన్యూ ఆఫీసర్లను అపాయం చేసుకుని వాళ్ళు ఈ చట్టాలని వాళ్ళకు అనుగుణంగా తయారు చేసుకోవడానికి తప్ప ఏ ఒక్కరికి ఉపయోగపడే చట్టాలు కాదు. అందుకు ఇది చీకటి చట్టాలు అని నేను అంటున్నాను. అయితే దీంట్లో ఒక విషయం ఏంటంటే లాయర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు మాత్రమే దీంట్లో ఎక్కువగా ఇబ్బంది ఉంది. ప్రజలు ఎందుకు ఇబ్బంది అవుతుందంటే ఆస్తులు ఏమని ప్రజలవి, ప్రజల వాళ్ళకి ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రజలది. కానీ వాళ్ళకి చట్టాల గురించి అవగాహన లేక ఈ వచ్చిన చట్టం గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ రోజు మేము అందరం రోడ్డు ఎక్కి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రజల ముందుకి రావడం జరిగింది. దీని విషయమై ఆర్డీఓ కూడా ఒక మెమరాండం ఇవ్వాలని, ఆర్డీఓ ద్వారా గవర్నమెంట్కి ఒక మెమరాండం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకొని మేము ర్యాలీ ఈ రోజు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.